స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నాటి సంఘటనలు అజ్ఞాత స్వాతంత్ర వీరులను ఒక్కసారి స్మరించుకుందాం 7 జనవరి 1992 లో ఖేడ్ తాలూకా ఆయనే గ్రామం రత్నగిరి జిల్లాలో ఇద్దరు సోదరులు ఇద్దరు సోదరీమణుల మధ్య అనంత లక్ష్మణ్ కాన్హరే జన్మించారు బాల్యంలోనే కొంతకాలం నేటి నిజామాబాద్ లో ఆ తర్వాత ఔరంగాబాద్ లో విద్యాభ్యాసం పూర్తి చేశారు అన్న గణపతిరావుతో కొంతకాలం ఉండి తిరిగి ఔరంగాబాద్ లో గంగారాం రూపచంద్ గారింట్లో అద్దెకి ఉన్నారు అక్కడే నాసిక్ రహస్య దళం సభ్యులు గను వైద్య తోంపే గంగారాంలతో పరిచయాలు ఏర్పడ్డాయి ఆయన మిత్రప్రేమ్ అనే చిన్న నవల రాశారు విప్లవ బాటకు తను సిద్ధంగా ఉన్నానని చూపటానికి సుకుమారుడు బాలుడైన అనంత లక్ష్మణ్ కాన్హరే అక్కడ వెలుగుతున్న లాంతరు వేడిగాజును తన అరచేతులతో పట్టుకొని చర్మంకాళి వాసన వస్తున్నా తన దీక్షను నిరూపించి విప్లవ ప్రతిజ్ఞను తీసుకున్నాడు తనలోని దేశప్రేమ అనిర్వచనీయమైనదని నిరూపించాడు నాడు నాసిక్ బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమానికి పుట్టినిల్లు సావర్కర్ సోదరులు స్థాపించిన అభినవ భారత్ సంస్థ అనేక చిన్న సంస్థలకు మార్గదర్శిగా ఉండేది అన్నా కార్వే అనే లాయర్ వినాయక్ నారాయణ్ దేశపాండే అనే టీచరు నాసిక్లో ఒక అనుబంధ సంస్థ ప్రారంభించారు నాసిక్ జిల్లా కలెక్టర్ జాక్సన్ వీటిని గమనించాడు ఆ రోజులలో భారతీయులను నయానా భయానా భయపెట్టి భారతదేశంలో తమ పాలనను సుస్థిరపరచాలని బ్రిటిష్ అధికారులు ప్రయత్నాలు చేసేవారు జాక్సన్ ప్రజల మధ్య తిరుగుతూ తను పూర్వజన్మలో వేదాలు చదివిన బ్రాహ్మణుడిగా చెప్పుకునేవాడు అందుకనే భారతీయులంటే ఇష్టమని చెప్పేవాడు ప్రజలతో మరాఠీ భాషలో మాట్లాడి వారికి దగ్గరయ్యాడు గోదావరి పుష్కరాలలో అంటరాని వాళ్లను రానివ్వకుండా కులభేదాలను రక్షిస్తున్నట్టు ప్రవర్తించాడు అతనికి నమస్కారం పెట్టడమే ఒక మహద్భాగ్యంగా భారతీయులు భావించేవారు కానీ వాస్తవానికి భారతీయులు బానిసత్వంలోనే సుఖంగానే ఉన్నాము అన్న భావన కలగజేయటమే జాక్సన్ లక్ష్యం దారి మీద ఎద్దుబండి నడుపుతున్న ఒక భారతీయుణ్ణి విలియమ్స్ అనే ఇంగ్లీష్ అధికారి కొట్టి చంపేస్తే మసూచితో మరణించాడు అని చెప్పి జాక్సన్ విలియమ్స్ను రక్షించాడు దసరా కాళీ ఉత్సవాలను చూసి వందే మాత్రం పాడుకుంటూ తిరిగి వస్తున్న యువకుల మీద కేసులు పెట్టి వారికి జాక్సన్ జైలు శిక్ష విధింపజేశాడు భారతమాతకు వందనం అనటమే వారి తప్పు వామన్ సక్రామ్ ఖరే అనే న్యాయవాది విప్లవకారుల తరఫున కోర్టులలో పోరాడుతుంటే ఆయన మీద కేసులు పెట్టి ఆయన ఆస్తి గుంజుకొని ఆయన న్యాయపట్ట రద్దు చేయించి ఆయనకు జైలు శిక్ష జాక్సన్ విధింపజేశాడు సావర్కర్ అన్న బాబురావు గోవింద్ త్రయంబక్ దరేకర్ రాసిన దేశభక్తి గేయాల పుస్తకాన్ని ప్రచురించాడన్న కారణంతో కేసు పెట్టి బాబారావును అండమాన్ కఠిన కారాగారానికి పంపాడు జాక్సన్ యొక్క ఈ చర్యలు విప్లవకారులను దహించి వేశాయి కృష్ణా కార్వే వినాయక్ దేశపాండే అనంత లక్ష్మణ్ కాన్హరే జాక్సన్ని చంపడానికి యోజన చేశారు 1909 డిసెంబర్ 21 నాసిక్లోని విజయానంద్ థియేటర్లో సంగీత శారద కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన జాక్సన్ను 18 ఏళ్ల అనంత లక్ష్మణ్ కాన్హరే కాల్చి చంపారు హత్యకు హత్య అనే ప్రకటన కాన్హరే దగ్గర దొరికింది కాన్హరే ఉపయోగించిన తుపాకీ లండన్ నుండి వినాయక్ సావర్కర్ వద్ద నుండి వచ్చినదిగా గుర్తించారు 19 ఏప్రిల్ 1910 అన్నా కార్వే వినాయక్ దేశపాండే అనంత లక్ష్మణ్ కాన్హరే ముగ్గురిని ఉరితీశారు శంకర్ రామచంద్ర సోమన్ దాజీ నారాయణ్ జోషిలకు ఆజన్మ ఖైదు కారాగార శిక్ష విధించారు స్వాతంత్ర సమర జ్వాలకి ఆహుతైన అజ్ఞాత వీరులెందరో వీరందరి త్యాగ ఫలితమే నేటి మన స్వాతంత్రం స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నాటి సంఘటనలు అజ్ఞాత స్వాతంత్ర వీరులను ఒక్కసారి స్మరించుకుందాం